హాయ్, హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియోలో డేట్స్తో ఒక రెసిపీ చూపించబోతున్నానండి. అండ్ ఎక్కువగా డేట్స్తో ప్యాన్ కేక్స్ చేసుకుంటాం కదా, ఏ రెసిపీయా అనుకుంటున్నారా? చూసేయండి మరి. అండ్ మనం డేట్స్తో ఎక్కువగా జ్యూసెస్ చేసుకుంటాం, ఇలా డ్రై ఫ్రూట్స్గా తీసేసుకుంటాము, అండ్ చాలా విధాలుగా మనం తీసుకుంటూ ఉంటాం కదా. కానీ నేను ఈరోజు ఈ డేట్స్తో నేను మీకు కేక్ చేసి చూపించబోతున్నాను. దానికి ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక 10 డేట్స్ తీసుకున్నానండి. అండ్ ఇవి ఎలా అంటే, మీరు సీడ్లెస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఏ ఖర్జూరమైనా కూడా మీరు తీసేసుకోవచ్చు. సో దాన్ని ఒక 1/2 అవర్ పాటు వేడి నీళ్ళు వేసి కొంచెం పక్కన పెట్టేయండి సోక్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని 3/4 కప్ ఆటాని తీసుకుంటున్నాను, అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకొని ఇది కొంచెం బాగా జల్లించుకుంటున్నాను అండి. ఎందుకంటే మనకి ఆ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బాగా కలిసిపోవడం కోసం అన్నమాట ఇలా మనం వేసుకొని జల్లించుకుంటాం. సో ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాం కదండి ఖర్జూరాలు, సో ఇవన్నీ కూడా జార్లో వేసేసుకోవాలి. వాటర్ వేసుకోకుండా ఓన్లీ మనం నానబెట్టిన ఖర్జూరాస్ మాత్రమే వేసేసుకోండి. అండ్ మనకి ఇవి కాకుండా కొంచెం మెత్తగా ఉంటాయి కదండి ఖర్జూరాలు, అవైతే మీరు డైరెక్ట్గా కొంచెం పాలు పోసేసి బ్లెండ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే జస్ట్ మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చపచ్చగా ఇలా చేసేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు దీనిలో 1/4 కప్ షుగర్ని యాడ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ డేట్స్లో షుగర్ అనేది ఉంటుంది కాబట్టి. సో కొంచెం 1/4 కప్ మాత్రమే యాడ్ చేసుకున్నాను, అండ్ అలానే 1/4 కప్ పాలు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ లాగా మనం రెడీ చేసుకోవాలండి. సో మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ పౌడర్లోకి, అంటే ఆటా పిండి ఏదైతే ఉందో అందులోకి ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలండి. సో యాడ్ చేసుకొని మనకి లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా చక్కగా స్మూత్గా ఈ బ్యాటర్ అంతా కూడా మనం బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. సో బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా మనకి ఆ డేట్స్ అంటే ఆ ఖర్జూరాలది అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 1/4 కప్ నెయ్యిని నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను అండి. మీరు కావాలంటే నెయ్యి బదులు వెజిటేబుల్ ఆయిల్ కానీ లేకపోతే బటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, బటర్ కూడా కరిగపెట్టుకొని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా అదంతా కూడా బ్లెండ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇందులోకి. అండ్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనం ఎప్పుడు కేక్స్ చేసుకునేటప్పుడు ఎలాంటి కన్సిస్టెన్సీ అయితే ఉంటుందో అలాంటి కన్సిస్టెన్సీనే మనం మెయింటైన్ చేసుకోవాలండి. సో మీకు కనుక ఇన్కేస్ కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం పాలని యాడ్ చేసేసుకోవచ్చు. సో నాకైతే ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను ఇలాగా ఉంచేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం మనకి దేనిలో అయితే మౌల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి మనం బేకింగ్ పేపర్ యాడ్ చేసేసి కొంచెం బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదో ఒకటి మనం కొంచెం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని కూడా అందులోకి యాడ్ చేసేసుకుందామండి. అండ్ ఈరోజైతే నేను ఓవెన్లో కాకుండా స్టవ్ మీద ఎలా బేక్ చేసేసుకోవచ్చో చూపించబోతున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక జస్ట్ ఒక 3 టైమ్స్ ఆ బబుల్స్ అన్ని ఎయిర్ బబుల్స్ అన్ని పోవడానికి జస్ట్ ట్యాప్ చేసేసుకోండి. సో దాని తర్వాత మీరు పైన డ్రై ఫ్రూట్స్ మీకు మన ఇష్టం వచ్చినట్లు, అంటే మీకు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువగా ఇష్టమో మీరు అవి యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కానీ ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో మన రిక్వైర్మెంట్ బేస్ మీద యాడ్ చేసేసుకోవచ్చు. సో అది యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక పెద్ద బౌల్ లాంటిది తీసేసుకొని అందులోకి సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. సో సాల్ట్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ప్రీహీట్గా ఒక 10 మినిట్స్ మనం ప్రీహీట్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని. సో ఇలా ప్రీహీట్ అయిన తర్వాత మనం కేక్ మౌల్డ్ని అందులో పెట్టేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే హై అయితే అస్సలు పెట్టుకోవద్దు. అలా అని మరీ లోగో కూడా పెట్టుకోవద్దు అనమాట, ఫ్లేమ్ మరీ లోలో పెడితే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు నాకు లిడ్కి నాకు హోల్ అనేది లేదండి ఆ మాయిశ్చరైజర్ అంతా కూడా పోవడానికి. సో అందువల్ల నేను ఇలా కొంచెం ఓపెన్ చేసి పెడుతున్నాను. సో ఇన్ కేస్ మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా సేమ్ మెథడ్ ఫాలో అవ్వచ్చు, అప్పుడు ఏంటంటే మీరు విజిల్ తీసేసి పెట్టండి అప్పుడు సరిపోతుంది. సో మన నేనైతే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను, నాకైతే సైడ్స్ అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది, కానీ మధ్యలో మాత్రం ఇంకా కొంచెం కుక్ కావాలన్నమాట నాకు, ఎందుకంటే టూత్పిక్ పెట్టి నేను చూస్తూ ఉంటే కొంచెం అంటుకుంది. సో నేను ఇంకొక 5 మినిట్స్ ఉంచుకున్నాను. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తే ఇప్పుడైతే బాగా బేక్ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని
తిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో కొంచెం అయితే ఇది కూల్ అవ్వాలన్నమాట. సో చూసారు కదండి, చాలా ఈజీగా డేట్స్తో మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కేక్ని. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో మీకు కూడా ఈ కేక్ రెసిపీ కనుక నచ్చితే, ఎప్పుడు మనం జ్యూసెసే కాకుండా అలా డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ అలానే కాకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే పిల్లలకి ఏంటంటే కొంచెం చాక్లెటీ ఫ్లేవర్ తగిలితేనే వాళ్ళు బాగా ఇష్టపడతారు కాబట్టి కోకో పౌడర్ ఏమీ యూస్ చేయకుండా, చాక్లెట్స్ ఏమీ యూస్ చేయకుండా, సో ఇలా అయితే చాలా హెల్తీగా ఉంటుందని చెప్పి సో నేను ఇలా డేట్స్తో చేశాను అనమాట. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మా ఇంట్లో అయితే మా ఇద్దరు పిల్లలు కూడా కేక్ లవర్స్ అనమాట. సో మాకైతే ఆల్రెడీ ఒక హాఫ్ ఆఫ్ ద కేక్ మాకు తినడం అయిపోయింది చేసిన వెంటనే. సో చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా అండ్ హెల్తీగా మనం డేట్స్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. సో మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీకు కూడా ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే మీ ఒక్క లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుందండి. అలానే మీ కొంతమందికి ఇంకెవరికైతే యూస్గా అవుతుందో ఈ వీడియో, వాళ్ళకు కూడా ఫార్వర్డ్ అవుతుందన్నమాట. సో అంటే కొంచెం చూసిన వాళ్ళకి కొంచెం బాగుంది అన్నట్లుగా లైక్ చేస్తే ఏంటంటే కొంచెం సెర్చ్లోకి వెళ్తుంది, కొంచెం ఎక్కువగా ఫార్వర్డ్ అవుతుందన్నమాట వీడియో అనేది. సో అందుకని, సో చూసారు కదా చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందండి. సో మీరు ట్రై చేయండి తప్పకుండా. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.